గోదావరి జిల్లా చింతలపూడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వారిని గుర్తించి అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో దళితులు అంబేద్కర్ కి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి ఆరికి సహకరించకపోయిన ఈ దేశం అంతా కూడా ఏకత్వంలో భిన్నత్వంగా మరి వివిధ కులాల ప్రాంతాల వర్గాల వర్ణాల సమ్మేళనంగా సుసంపన్నంగా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలతో ముందుకెళ్లాలంటే భారత రాజ్యాంగం సరైన రాజ్యాంగం రావాలని ప్రపంచ దేశ చరిత్రలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మరి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాబా సాహెబ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని చిత్రకూటలో ఎవరో కొంతమంది దుండగులు చెప్పులు దండలు వేసి అవమానపరచడం అనేది అత్యంత హేయమైన చర్య. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనిషి మనిషిగా జీవిస్తూ ఉన్నాడంటే కోర్టులన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు అయినా కూడా మరి తప్పులు తక్కువని శాంతిగా ఖండించేటువంటి పరిస్థితి ఉందంటే కేవలం బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం తప్ప మరొకటి కాదు. ఈరోజు దేశానికి చిప్పిన ప్రధానమంత్రి రాష్ట్రపతి కాదు,